Hi friends, welcome to Electrical Plan. Friends, manam ee roju CRI 3 HP openwell motor review chuddam, unboxing kuda. Let's start the video. Friends, chudandi, idi openwell submersible pump set, Riker model. So name plate chupedutunnanu chudandi, idi HP achesi 3 HP kilowatts 2.2 kilowatts, rated matram 23, range 19.5 is to 25, speed ante RPM 2850 ante 2850 friends. Serial number kuda undi, current achesi amps teeskunnayi 7.0 amps teeskunta friends. Size delivery size ante 50 mm size manaku water vessel friends. Idi blue green color lo undi friends, idi undi kada, idi hook achesi manam third belt kattukodan kosam, idi tap ee screw lo achesi rendu open chesi water poskodan kosam adi apps unnai friends rendu, aa screw lo ipesi manam water poskovachchu. Body kuda baane undi friends, మంచి క్వాలిటీ, బీడు మొత్తం టోటల్ బీడు, స్టీల్ బాడీ కాదు ఇది. ఇండివిజువల్గా మనం తీసుకున్నాక ఇలా కస్టమర్ అది ఫిట్ చేసుకున్నాడు. ఇది కూడా మోటార్తోనే వస్తుంది ఫ్రెండ్స్, కింద ఎల్బో మాత్రం రాదు. చూడండి, కింద ఎల్బో మాత్రం మనమే ఇండివిజువల్గా పర్చేజ్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎల్బో పెట్టాలని ఏం లేదు. కింది మనం ఈ స్క్రూలు ఆంగ్లర్ కనబడుతుంది ఫ్రెండ్స్, దీనికి చెక్క ఫిట్ చేసుకోవడానికి కోసం ఈ స్క్రూలు ఇస్తారు. చెక్క ఫిట్ చేసుకుంటే ఫిట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనము మోటార్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ట్యాప్ చేస్తే ఇటు సైడ్ కవర్స్ తీయడం కోసమే అవి మెటల్ అక్కడ ఇచ్చింది ఫ్రెండ్స్. బాడీ కూడా చిన్న సైజులో బాగానే ఉంది ఫ్రెండ్స్, ఎవరైనా తీసుకోవడానికి, బాయిలో వేయడానికి, మళ్ళీ తక్కువ మనుషులు ఉన్నప్పుడు బయటికి ఉండడానికి కూడా మంచి అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. సిఆర్ఐ పంప్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మంచి క్వాలిటీ, కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి క్వాలిటీతో ఎలా ఉందో. మీరు బావిలో కొత్త మోటార్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇది 2 ఇంచుల అవుట్పుట్ పైప్ ఫ్రెండ్స్, పైప్ లైన్ కూడా ఒక 35 నుంచి వెళ్ళి 40 పైపుల వరకు మనకు ఫ్లో ఇవ్వడానికి పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది 5 స్టార్ రేటింగ్, అంటే మనకు పవర్ డిమ్ ఉన్నా కానీ పనిచేస్తుంది ఫ్రెండ్స్, కొంచెం కరెంటు లో వోల్టేజ్ ఉన్నా కానీ ఈ మోటార్ మనకు ఈజీగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది, అంటే మోటార్ల కాడ లోడ్ ఎక్కువ, ట్రాన్స్ఫార్ పైన లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇది మంచిగానే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ జాలి వచ్చేసి స్టీల్ జాలి, ఎందుకంటే రస్ట్ అనేది ఇలాంటి రస్ట్ రాకుండా ఉంటుంది స్టీల్ పైప్ ఫ్రెండ్స్. జాలి ఎందుకంటే మనకు బండలు రౌతులు లోపలికి గుంజుకోకుండా ఆ జాలి ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్ ఎలా పోయాలనేది కూడా మనకి ఇక్కడ స్టిక్కర్ మెథడ్ ఆఫ్ వాటర్ ఫిల్లింగ్ అని ఉంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనం రెండు బోల్ట్ ఫస్ట్ చూపెట్టానుగా, ఆ రెండు బోల్ట్లు మనం తీసేసి ఫ్రెండ్స్, ఇది ఈ స్క్రూలు వచ్చేసి మనకు కేబుల్ వాటర్ బయటకు రాకుండా ఉండడం కోసమే ఆ రెండు స్క్రూలు, అంటే వాటర్ సీల్ అనేది అక్కడ ఇచ్చింది ఫ్రెండ్స్, అందుకోసమే ఆ రెండు స్క్రూలు అక్కడ ఉన్నాయి. ఇక కేబుల్ వచ్చేసి ఒక 5 మీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది సిఆర్ఐ కేబుల్, ఒరిజినల్ సిఆర్ఐ కేబుల్, అంటే సిఆర్ఐ మోటార్ కాబట్టి సిఆర్ఐ వైరే ఇప్పుడు వస్తుంది. నేను ఆల్రెడీ టేపు జాయింట్ చేశాను ఫ్రెండ్స్, చూసారు కదా 2.5 స్పేర్ mm వైర్ మనకు మోటార్తో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 10.5 మీటర్స్ మనం చూస్తున్నారుగా, ఇక్కడ సిఆర్ఐ అని కూడా ఉంటుంది చూడండి, సిఆర్ఐ కేబుల్స్ చూసారు కదా ఫ్రెండ్స్. 1100 వోల్టేజ్ మనకు ఇది వర్క్ చేస్తుంది, 1100 వోల్టేజ్ వరకు 2.5 స్క్వేర్ mm. సేమ్ ఇలాంటి వైరే కస్టమర్ కూడా తెచ్చుకోవడం జరిగింది, నేను జాయిన్ చేశాను. ఇప్పుడు నేను జాయిన్ చేసిన వైర్ కూడా మీకు చూపెడతాను, చూడండి ఇక్కడ ఉంది
చూసారా ఫ్రెండ్స్, 1100 వోల్టేజ్ 2.5 స్క్వేర్ ఎంఎం సిఆర్ఐ కేబుల్స్. మీరు సిఆర్ఐ కేబులే తీసుకోవచ్చు, ఇంకేదైనా మీకు నచ్చిన ఇది కాకపోయినా ఏదైనా వాడచ్చు ఫ్రెండ్స్. కానీ సిఆర్ఐ మోటార్తో 5 మీటర్స్ సిఆర్ఐ వైర్ వస్తుంది ఫ్రెండ్స్. వెనుక ఇది స్టీల్ ఫ్రెండ్స్, దీంట్లో రబ్బర్ ఉంటుంది, డయాఫ్రామ్ అంటారు దీన్ని. ఇది స్టీల్ బాడీ, దీనికి ఇది వాటర్ అనేది ఇందులో నుంచి బయటికి రాకుండా, బుష్ ఉంటుంది కాబట్టి బుష్ నుంచి బయటికి రాకుండా డయాఫ్రామ్ రబ్బర్ ఉండి డయాఫ్రామ్ ఫిట్ చేసి ఉంటాయి ఫ్రెండ్స్. బాడీ వచ్చేసి నట్ బోల్ట్లు వచ్చేసివి 16-17 బోల్ట్ సైజు, మంచి క్వాలిటీ బై అంటే హెవీ నట్లే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది 2 ఇంచుల పైప్ ఫ్రెండ్స్, మనకు సైజ్ వచ్చేసి 2 ఇంచులు, అంటే వాటర్ బయటికి వచ్చే అవుట్పుట్ పైప్ 2 ఇంచుల సైజు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఈ ప్లాంజ్ వచ్చేసి మోటార్తోనే వస్తుంది ఫ్రెండ్స్, ప్లాంజ్ మంచి క్వాలిటీ ఫ్రెండ్స్. మీరు కూడా కొత్త మోటార్ కొనాలనుకుంటే ఇది సజెషన్ చేస్తున్నా ఫ్రెండ్స్, తీసుకోండి, బాగానే ఉంటుంది. ఇది ఇందులో 5 HP కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలానే సేమ్ యాజ్టీజ్ 5 HP మోటార్ కూడా ఉంటుంది. ఈ నట్లు వచ్చేసి ఎంప్లాయర్ ఉన్నట్లు, ఇందులో ఎంప్లాయర్ ఉంటుంది, ఎంప్లాయర్ ఉన్నట్లు 6 బోల్ట్లు ఇచ్చింది ఫ్రెండ్స్, 6 నట్ బోల్ట్స్. బాడీ కూడా అంత హెవీ లేకుండా చిన్న బాడీ, మామూలుగా ఇద్దరు అయినా దించుకోవచ్చు, ఇద్దరైనా పైకి బావి నుండి బయటికి ఉండవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్గా ఉంటుంది.